ఏపీలో వాలంటీర్లు నేటి నుంచి సమ్మెబాట పట్టనున్నారు. గౌరవ వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ లేకపోవడంతో గ్రామ వాలంటీర్లు అసంతృప్తిగా ఉన్నారు. గత 4.5 ఏళ్లుగా ప్రభుత్వం ఇస్తున్న జీతం సరిపోవటం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అందుకే తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనకూడదని తీర్మానించుకున్నారు. వాలంటీర్లు సమ్మెకు దిగకుండా ప్రభుత్వం యత్నించినప్పటికీ ఆ దిశగా వాళ్లు సంతృప్తి చెందలేదు. దీంతో సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఏపీలో వాలంటీర్లు నేటి నుంచి సమ్మెబాట పట్టనున్నారు. గౌరవ వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ లేకపోవడంతో గ్రామ వాలంటీర్లు అసంతృప్తితో ఉన్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, శ్రవంతి, ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లంతా కూడా ఈ రోజు నుంచి సమ్మెబాట పట్టనున్నారు. అంటే ప్రధానంగా వారికి ఇప్పటి వరకు కూడా ఉద్యోగ భద్రత లేదు, కనీస గౌరవ వేతనం కూడా వాలంటీర్లకు అందట్లేదంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా ఈ రోజు నుంచి నిరసన తెలియజేయబోతున్నారు. ఎందుకంటే కూడా ప్రధానంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లని అన్ని విషయాల్లోనూ ముందుంచే ప్రజలకు చేరువయ్యేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటి వరకు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రధానంగా ఈరోజు ఆ వాలంటీర్లు ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 4 సంవత్సరాల కాలంలో కూడా ప్రధానంగా వాలంటీర్లను ముందు పెట్టుకుని అన్ని కార్యక్రమాలను కూడా ప్రజలకు చేరువయ్యేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లేటువంటి క్రమంలో ఈరోజు ఆ వాలంటీర్లే ప్రభుత్వానికి ఎదురు తిరిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే ప్రధానంగా వాలంటీర్లు ముఖ్యంగా 4 ప్రధానమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు. ఆల్రెడీ ఈ రోజు నుంచే నిరసన కార్యక్రమాలన్నీ కూడా తెలియజేయబోతున్నారు. 29వ తారీఖు నుంచి పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లంతా కూడా నిరవధిక సమ్మె చేపట్టాలని వాలంటీర్కి సంబంధించినటువంటి నాయకులు నేతలందరూ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించాలని కూడా తెలియజేయబోతున్నారు. అంటే ఈ ప్రధానంగా చూసుకుంటే వాలంటీర్లలో ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్గా చూసుకుంటే వాలంటీర్లను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా వారిని ఏపీసీవైస్ అంటే అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా వాలంటీర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలి, వారికి వేతనాలు కూడా పెంచాలంటూ కూడా వాలంటీర్లు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్గా కనపడతా ఉంది. అందులో రెండోదిగా చూసుకుంటే గ్రామ వార్డు లేదా సచివాలయ స్టాఫ్గా కూడా రెగ్యులరైజ్ చేయాలనేది వారి ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే 5,000 కనీస వేతనంతో వాలంటీర్లు ప్రారంభమైనటువంటి వాలంటీర్లని జీతం పెంచుతారని, ఎందుకంటే వారి కనీస భద్రత లేదు. ఇందులో మూడో డిమాండ్గా చూసుకుంటే వాలంటీర్లందరూ కూడా డిగ్రీ లేదా పీజీ ఆ పైన ఉన్నటువంటి క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వాళ్ళు కనీస విద్యార్హత మినిమంగా 10th క్లాస్ ఉన్నటువంటి వాలంటీర్ ఉద్యోగానికి అర్హత సాధించి ఖచ్చితంగా దాని ఉద్యోగ భద్రత కూడా లేదు. ఆ పైన ఇప్పటివరకు ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ పైన ఉన్నటువంటి క్వాలిఫికేషన్ని కూడా బేస్ చేసుకోకుండా కనీస విద్యార్హత ఉన్నా కూడా కనీసం రోజుకి 600 పైచీలకు ఇవ్వాలి, నెలకు 18,000 రూపాయలు గౌరవ వేతనంగా వాలంటీర్లకు అందజేయాలనేటువంటిది వారి ప్రధానమైన డిమాండ్గా కనపడతా ఉంది. ఈ 3 అంశాలతో పాటు 4వదిగా కూడా చూసుకున్నట్టు ఎప్పటికప్పుడు ఇప్పుడు ఏదైతే వీరు సేవలు అందిస్తూ ఉన్నారో గ్రామ వార్డు సచివాలయము, అదేవిధంగా ప్రజలకు మధ్య ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే ప్రజలకు చేరవేసేటువంటి కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమాన్ని వాలంటీర్లందరూ కూడా
చేయాలి తప్ప మళ్ళా ఇతర ఎటువంటి కార్యక్రమాలు కూడా వాలంటీర్లకి అందజేయకూడదు, ఎటువంటి కార్యక్రమాలు కూడా వాలంటీర్లకు ఇవ్వకూడదు అనేటువంటి వారి ప్రధానమైన డిమాండ్. ఈ నాలుగు డిమాండ్లని ప్రభుత్వం ముందు ఉంచబోతా ఉంది. అన్ని కలెక్టరేట్ కార్యాలయాలు అదేవిధంగా కమిషనరేట్ కార్యాలయాలు కూడా ముట్టడించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పటి వరకు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలని ప్రజలకు అందజేసేటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ వాలంటీర్లందరూ కూడా సమ్మె చేస్తే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుపోతుంది? ఎందుకంటే తక్షణంగా వాలంటీర్లు చేపట్టేటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమం ఏమన్నా ప్రభుత్వం చేస్తుందా, లేదంటే వాలంటీర్లు వారి యొక్క డిమాండ్లని న్యాయమైనవేనా అనేది కూడా ప్రభుత్వం పరిశీలించేటువంటి క్రమంలో ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు అదేవిధంగా ఈ రోజు నుంచి మున్సిపల్ కార్మికులు కూడా నిర్వధిక సమ్మె చేపట్టారు. ఎందుకంటే మున్సిపల్ కార్మికులు కూడా 26,000 కనీస వేతనం కూడా వారికి ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటాని తర్వాత ఒకటి నిరసన సెగ తగులుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు ఇప్పటి వరకు దాదాపుగా 13 రోజుల పాటు అంగన్వాడీలందరూ కూడా చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెతో పాటు ఇవాళ మున్సిపల్ కార్మికులు ఈ రోజు నుంచే వాలంటీర్లందరూ కూడా ఈ నిరసనలు తెలియజేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళందరినీ కూడా చూడబోతా ఉంది, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఎందుకంటే ఉద్యోగస్తులందరూ కూడా గతంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి, దాంతోపాటు ఇకప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ చిన్నపాటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ ఉద్యమం బాట చేపడితే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలతో ముందుకెళ్ళబోతుంది, వారి డిమాండ్లను ఏ విధంగా పరిష్కరించబోతుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. కాబట్టి ఈరోజు ఈ వాలంటీర్లు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది, వారి డిమాండ్లను ఏమన్నా పరిగణనలోకి తీసుకుంటుందా, తీసుకుంటే ఎటువంటి విషయాలతో ప్రభుత్వం వాలంటీర్లతో చర్చలు జరపబోతుంది అనేది వేచి చూడాల్సినటువంటి అంశంగా కనపడతా ఉంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.